ఈజీ అయిపోతుందండి. 5 సెకండ్స్ లో ఎవరైనా చేయొచ్చండి, పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా చేయొచ్చు. దాని ప్రకారంగా చేసుకోవాలన్నట్టు. మనకు 3 ఇంచెస్ కావాలి కాబట్టి ఇప్పుడు 3 ఇంచెస్ కటింగ్ ఇప్పుడు వస్తున్నాయి చూడండి మెటీరియల్. ఈ మిషన్ తీసుకున్నాక మీరు రా మెటీరియల్ తయారు చేశాక ఎక్కడ అమ్మాలి ఏంది అనే టెన్షన్ కూడా లేదండి, మేమే తీసుకుంటాం. 3 ఇయర్స్ దానికి అగ్రిమెంట్ ఇస్తామండి, బాజాప్తా లాయర్ తోటి అగ్రిమెంట్ చేసిస్తాము. 3 ఇయర్స్ మటుకు మేమే తీసుకుంటాం. ఇది ఈ మిషన్ 1 ఇయర్ గ్యారంటీ అండి. ఇందులో ఏది పోయినా మేము 1 ఇయర్లో చేసిస్తామండి. హే వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, హలో మిస్ నిఖిత. ఈరోజు మనం వచ్చేసాము హైదరాబాద్లో ఉన్న ఎస్వి ఎంటర్ప్రైజెస్. ఇంకా వీళ్ళ క్లియర్ అడ్రస్ వచ్చేసి గాజుల రామారం మల్లారెడ్డి నగర్ ఫేజ్ 2 హైటెన్షన్ లేన్లో ఉంటుంది. మీకు లొకేషన్ కోసం గూగుల్ మ్యాప్ లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. ఇంకా వీళ్ళు వచ్చేసి కాటన్ విక్స్ బయోబ్యాగ్ బిజినెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ దగ్గర మనకి స్క్రబ్బర్స్ ప్యాకింగ్ మెషిన్ కూడా అవైలబుల్లో ఉంది. సో ఎవరైతే ఒక మంచి సైడ్ బిజినెస్ చేయాలనుకున్నా ఆర్ ఖాళీగా ఉండి మనీ ఎర్న్ చేద్దాం అనుకున్నా కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ అవుతుంది. ఎందుకంటే వీళ్ళ దగ్గర మనం మెషిన్ అండ్ కాటన్ రా మెటీరియల్స్ పర్చేస్ చేసుకుని మరి వత్తులు తయారు చేసి ప్యాక్ చేసి మళ్ళీ వీళ్ళకే మనం సేల్ చేయొచ్చు. ఇంకా దీంట్లో వీళ్ళు బయోబ్యాగ్ తీసుకుంటారో లేదో అనే టెన్షన్ లేకుండా మనకి లాయర్తో పకడ్బందీగా ఒక 3 ఇయర్స్ అగ్రిమెంట్ కూడా ఇస్తున్నారు. అండ్ ఈ మెషిన్ పర్చేస్ చేసుకోవడానికి వీళ్ళ ఎస్బీఎస్ ఎంటర్ప్రైజెస్ కంపెనీ త్రూగా ఈఎంఐ విత్ నో ఇంట్రెస్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక లేట్ చేయకుండా ఈ వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ మన వీడియోని లైక్ చేసి హలో మిస్ నిఖిత యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. హాయ్ అండి, నమస్కారము. మాది ఎస్వి ఎంటర్ప్రైజ్ అండి. మాది బైబ్యాక్ బిజినెస్ అండి. కాటన్ విక్స్ మిక్సిన్ కట్టర్ ఉన్నది, ప్లస్ నార్మల్ మిషన్ ఉందండి, ఫుల్లీ ఆటోమేటిక్ ఉందండి. ఇది 300 రూపీస్ రా మెటీరియల్ ఉంటుందండి. కేజీ 600 బైబ్యాక్ మేము తీసుకుంటామండి. కేజీకి 300 రూపీస్ లాభం వస్తుందండి. మెటీరియల్ ఇలా ఉంటుందండి, రా మెటీరియల్ ఇలా ఉంటుందండి. అనేది ఏం లేదండి, వాళ్ళ ఇష్టం, వాళ్ళకి చేతనైనంత చేసుకొని తీసుకొని రావచ్చు. ఫస్ట్ టైం కాబట్టి కొంచెము ప్రాక్టీస్ తక్కువ వస్తుంది, కొంచెం దొడ్డుగా వస్తుంది. ఒక 1 వీక్ అలా చేస్తుంటే మనకు ఇట్లా వత్తులు సన్నగా వస్తాయండి, ఇలా సన్నగా వస్తాయండి. ఏం లేదండి, ఫస్ట్ టైం కాబట్టి చెప్తాము, వాళ్ళ తీసుకుంటాము, తీసుకొని వాళ్ళకి చెప్తాము అన్నట్టు. నెక్స్ట్ టైం కొంచెం సన్నగా రండి ఇవ్వాలి అని చెప్తామండి. వాళ్ళు కూడా కొంచెం చూసుకొని అలా సన్నగా తీసుకొని వస్తారండి. అలాంటి ప్రాబ్లం ఏం లేదండి, రిజెక్ట్ చేసుడు అనేది ఏం లేదండి. ఓకే అండి. ఎందుకంటే వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టద్దు కాబట్టి, వాళ్ళు ఫస్ట్ టైం తీసుకునేటోళ్ళు కాబట్టి ఇబ్బంది ఉండొద్దు. ఎవరైనా చేయొచ్చండి, పెద్దవాళ్ళైనా పిల్లలైనా బ్యాచిలర్స్ అయినా రిటైర్డ్ అయిన వాళ్ళైనా ఎవరు ఎనీ టైం చేసుకోవచ్చు అండి, ఏముండదు, ఎవరైనా చేసుకోవచ్చు. ఓకే అండి, మిషన్ ఆన్ చేస్తాను. అది ఆన్ ఆఫ్ బటన్ అండి. ఇది ఆన్ ఆఫ్, ఇది స్పీడ్ కంట్రోలర్, ఇది ఎమర్జెన్సీ కట్, అంటే మనకు ఏమైనా స్టాప్ చేయాలంటే ఎమర్జెన్సీ బంద్ చేసుకోవచ్చు. ఇది ఫ్యాన్ అండి. కొంచెం ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ అలా అయినాక ఫ్యాన్ స్విచ్ చేసుకుంటే మనకు కొంచెం మిషన్ హీట్ కాకుండా ఉంటుంది. ఎత్తు అటువైపు ఉంటుంది అండి. కాటన్ ఇలా మనం 3 ఇంచెస్ ఇలా కట్ చేసుకోవాలండి. కట్ మనమే కట్ చేసుకోవాలి, కత్తెరతోటి కరెక్ట్గా 3 ఇంచెస్ కట్ చేసుకొని మనం వేసేసుకోవాలి. ఈ లేయర్ లెక్క వేసేయాలండి. ఈ బెల్ట్ మాత్రం ఎనీ టైమ్ తడి ఉండాలండి, వాటర్ స్ప్రే చేస్తూనే ఉండాలి. వాటర్ స్ప్రే ఎప్పటికీ ఉండాలి. లేదు స్ప్రే తోటి, లేదు అంటే స్పాంజీ ఉంటుంది కదా, స్పాంజీ తోటి పెట్టినా ఓకే. కానీ వాటర్ మాత్రం ఎప్పటికీ తడి ఉండాలి. తడి ఉంటేనే మనకి విక్స్ మంచిగా వస్తాయి అన్నట్టు. ఇలా ప్రాక్టీస్ ఉంటే మీకు కావాల్సిన ఈజీగా అయిపోతుంది. సో మీ దగ్గర తీసుకోవడంతో పాటు మీరు ఎలా చేయాలని ట్రైనింగ్ ఇస్తారా? ఇస్తామండి, ట్రైనింగ్ ఇచ్చాకనే పంపిస్తాం అన్నట్టు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియదు కదా, కొత్త కదా. ప్యాకింగ్ ఎలా అండి, కస్టమర్స్ ఎట్లా ప్యాక్ చేసి తీసుకురావాలి? చూపిస్తానండి. ఇవి ఏం చేయాలంటే ఇవి చేశాక 1 డే కొంచెం ఆరబెట్టాలండి. వాటర్ తడి ఉంటుంది కాబట్టి ఫంగస్ వస్తుంది అన్నట్టు. ఇవి మొత్తం 1 డే ఇట్లా ఫ్రెష్గా ఆరబెట్టేశాక వీటిని ఏం చేయాలంటే 10 గ్రామ్స్ ప్యాక్ చేయాలి. రబ్బర్ బ్యాండ్స్ వేసేయాలి, 10 గ్రామ్స్ రబ్బర్ బ్యాండ్స్ వేసాక మొత్తం ఒక 1/2 కేజీ దానికి ఒక కవర్లో పెట్టి ప్యాక్ చేయాలి. ఉందండి, ఉంది, చూపిస్తానండి.
ఇలా 10 గ్రామ్స్ రబ్బర్ బ్యాండ్స్ వేసి మొత్తం 1/2 కేజీ అంటే ఇది తక్కువ ఉంది 1/2 కేజీ మటుకు ప్యాకింగ్ చేసి కవర్స్ పట్టుకొని రావాలండి. 1/2 కేజీ ప్యాకింగ్ చేసుకొని రావాలండి. కవర్లు 1/2 కేజీ పడతాయి ఒక్కో కవర్లో. అంటే దీనికి మేము వెయింగ్ మిషన్ ఇస్తాము, కవర్స్ ఇస్తాము, సీలింగ్ మిషన్ ఇస్తాము, ఇలా వాటర్ స్ప్రే బాటిల్ కూడా అలా ఇస్తామండి. వాటర్ స్ప్రే బాటిల్ కూడా ఇస్తామండి. ఇవన్నీ మేమే ఇస్తామండి. అన్నీ ఇస్తామండి. ఓన్లీ మీరు చేయాల్సింది ఏంటంటే తీసుకొని పోయి తయారు చేసి మాకు ఇలా ప్యాక్ చేసి పట్టుకురావడం అంతే మీ బాధ్యత. 300 రూపీస్ రా మెటీరియల్, 600 బైబ్యాక్ అంటే మీకు 300 రూపీస్ లాభం వస్తుంది. డైలీ 3 కేజీస్ దానికి చేయొచ్చు అండి. 3 కేజీస్ ఈ మిషన్ మీద ఇద్దరు కూడా చేసుకోవచ్చు అండి. కట్టర్ అయితే మాత్రం 5 కేజీస్ దానికి వస్తుంది, 5-6 దానికి వస్తుంది కట్టర్ అయితే. ఓకే అండి. ఇప్పుడు మనకు నార్మల్ మిషన్ చూసాం కదండి, ఇప్పుడు ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ అండి. ఈ మిషన్కి ఆ మిషన్కి డిఫరెన్స్ ఏంటంటే ఓన్లీ కట్టరే కష్టం. సేమ్ మిషన్, కట్టర్ మాత్రం ఎగస్ట్రా వస్తుంది. ఇది కట్టర్ అండి. అంటే దీన్ని క్యాప్ ఎందుకు తీసామంటే మనకు తడుతూ ఉంటుంది అన్నట్టు. ఎనీటైమ్ తడుతూ ఉంటే చూసుకుంటా అంటే మనకి ప్రాబ్లం ఉండదు. ఈ క్యాప్ తీయడం వల్ల మనం ఎక్కడ తట్టింది ఏందనేది చూసుకుంటూ ఉండాలి, సెట్ చేసుకోవచ్చు. ఒకసారి మిషన్ ఆన్ చేసి, ఇక ఇది ఆన్ ఆఫ్ బటన్ అండి. అది స్పీడ్ కంట్రోలర్ ఉంటుంది, అంటే ఎన్నించులు ఏంది అనేది మనకు ఉంటుంది అండి అక్కడ. నార్మల్ స్పీడ్ మేము సెట్ చేసి ఇస్తామండి. స్పీడు మంచి స్పీడ్ పెట్టే ఉంచుతాం, స్పీడ్ అవసరం లేదు. ఇది ఏంటంటే మనకు 3 ఇంచెసా 4 ఇంచెసా అనేది అక్కడ ఉంటుంది, దాని ప్రకారంగా చేసుకోవాలన్నట్టు. మనకు 3 ఇంచెస్ కావాలి కాబట్టి ఇప్పుడు 3 ఇంచెస్ కటింగ్ ఇప్పుడు వస్తున్నాయి చూడండి మెటీరియల్. అవసరం ఉండదు, ఈజీగా అయిపోతుంది. అది రా మెటీరియల్ ఇందులో పెట్టాలి, సాఫ్గా వచ్చేస్తూ ఉంటుంది. అది సెమీ ఆటోమేటిక్ అండ్ ఫుల్లీ ఆటోమేటిక్ రా మెటీరియల్ ఒకటేనండి సేమ్? అంటే అది డిఫరెన్స్ ఉంటుందండి. అది 8 ఇంచెస్ వస్తుందండి, ఇది 0.4 వస్తుందండి. 0.4 వస్తుంది. అది 8 ఇంచెస్ రావడం వల్ల ఏంటంటే మనము కట్ చేసి వేస్తూ ఉండాలన్నట్టు అండి. మనం లేయర్స్ లెక్క కట్ చేసి వేస్తూ ఉండాలి. ఇది నార్మల్ మిషన్కు, దీనికంటే మాత్రం డైరెక్ట్ వచ్చేస్తుంది. మనము పీసెస్ కట్ చేసాడు అదే కట్ చేసి వేస్తుంది అన్నట్టు. ఇది డైలీ 6-5 కేజీ 5 నుంచి 6-7 కేజీస్ దానికి చేయొచ్చండి. ప్రొడక్షన్ ఎక్కువ వస్తుంది, అవుట్పుట్ కూడా దీంతో ఎక్కువ వస్తుంది. కరెంట్ బిల్లు నార్మల్గా ఇప్పుడు ఫ్యాన్కి ఎంత వస్తుంది మంత్లీ? 200-250 అంతే వస్తుంది. ఈ 8 అవర్స్ అండి, 8 అవర్స్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు అండి. అంత కాక ఒక 2 అవర్స్కు 3 అవర్స్కు ఒక 10 మినిట్స్ అలా 15 మినిట్స్ గ్యాప్ ఇస్తే సరిపోతుంది. సేమే అండి, 300 రా మెటీరియల్, 600 బైబ్యాక్. దీనికి కూడా కవర్స్ ఇస్తాము, వెయింగ్ మిషన్ ఇస్తాము, సీలింగ్ మిషన్ ఇస్తాము, అన్నీ ఇస్తాము సేమ్. దీనికి ఫస్ట్ దానికి ఎలా ఇస్తాము దీనికి కూడా సేమ్ అదే ప్రకారం ఇస్తాము. ఇప్పుడు మనం ప్రైసింగ్ చూసుకున్నట్లయితే మనకి సెమీ ఆటోమేటిక్ ప్రైసింగ్ ఎలా ఉంటుందండి? సెమీ ఆటోమేటిక్ 75,000 అండి. 75,000 మీరు అన్న ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఇస్తారా? అన్ని ఇస్తాం, ఆల్ ఐటమ్స్ ఇస్తాం. రా మెటీరియల్ తీసుకోవాలండి, ఫస్ట్ టైం తీసుకోవాలి. మా వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎంత చేసుకొస్తే అంత. ఫస్ట్ అయితే 10 కేజీస్ ఇస్తామండి, అవి చేసి తెచ్చాక మళ్ళీ మీరు ఎక్కువ ఇవ్వమన్నా ఎక్కువ ఇస్తామండి. 10 కేజీస్ అంటే అలా ఏం లేదండి, వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఒపీనియన్, వాళ్ళు ఎంత చేయగలిగితే అంత. 10 కేజీస్ ఇస్తారు, వాళ్ళు ఎప్పుడైనా మీకు తేవచ్చు. మరి డైలీ తేవాలంటే వాళ్ళ కష్టం కావచ్చు, 15 డేస్కి ఒకసారి అలా తెచ్చినా ఓకే అండి. ఇప్పుడు లాంగ్ వాళ్ళు ఉంటారు, లాంగ్ వాళ్ళు ఉంటే మనకు ట్రాన్స్పోర్ట్లో పంపిస్తారు. 1 టైం ట్రాన్స్పోర్ట్ మేము పెడతాం, 1 టైం ట్రాన్స్పోర్ట్ వాళ్ళు పెట్టుకోవాలి. ఇది మిషన్ 1 ఇయర్ గ్యారంటీ అండి. ఇందులో ఏది పోయినా మేము 1 ఇయర్లో చేసిస్తామండి. ఓన్లీ వాట్సాప్ ద్వారా మ్యాక్సిమం అయిపోతుంది, మా టెక్నీషియన్ చెప్తారు. ఒకవేళ కాని పక్షంలో చాలా ప్రాబ్లం అనిపిస్తే అప్పుడు వాళ్ళు తీసుకొస్తే మేము చేసి మీకు ఇస్తామండి. ఏమీ రావు, ఏ ప్రాబ్లం, అంతే అంతే. ఇది 150 వస్తుంది అండి, 1,50,000 రెండు కలిపి 1,50,000.
ఈ మిషన్ తీసుకున్నాక మీరు రా మెటీరియల్ తయారు చేశాక ఎక్కడ అమ్మాలి ఏంది అనే టెన్షన్ కూడా లేదండి, మేమే తీసుకుంటాం. 3 ఇయర్స్ దానికి అగ్రిమెంట్ ఇస్తామండి, బాజప్త లాయర్ తోటి అగ్రిమెంట్ చేసి ఇస్తాము. 3 ఇయర్స్ మటుకు మేమే తీసుకుంటాం. 3 ఇయర్స్ అయిపోయాక కూడా కొంతమంది అడుగుతున్నారు, మేము ఇంకా కొంచెం ఎగస్ట్రా కావాలి అంటే 1 ఇయరా 2 ఇయర్స్ మీకు ఎక్స్టెన్షన్ చేసిస్తాం. వాళ్ళ పక్కా చేసిస్తాం. ప్రాబ్లం లేదు, ప్రాబ్లం లేదు. వాళ్ళు ఎన్ని కేజీలు తెచ్చా తీసుకుంటాం, అదేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు మేడం మనం కాటన్ విక్స్ చూసాం కదండి, నెక్స్ట్ స్క్రబ్బర్ మిషన్ చూద్దామండి. ఇది స్క్రబ్బర్ మిషన్ అండి. ఇది ఫస్ట్ 110-115 అలా వస్తుందండి. అలా వచ్చిందంటే ఒక్కసారి హీట్ అయిపోయిందంటే చాలు, టెంపరేచర్ హీట్ అవ్వాలి అంతే అంతే. 1 టైమ్ వస్తుంది 110 అలా, ఏ తర్వాత అవసరం లేదు. ఇలా కప్స్ పెట్టుకోవాలండి, కప్స్ పెట్టి రా మెటీరియల్ ఇలానే వస్తుందండి. మనం ఇట్లా చిన్నగా వస్తుంది, దాన్ని ఇలా అనేసి మనం పెట్టాలి. ఈ మిషన్కి సంబంధించిన రా మెటీరియల్ అండి, ఇలా వస్తుంది. ఇలా కాటన్లో వస్తాయండి, ఒక్కో కాటన్లో 15 కేజీస్ వస్తాయండి. 15 కేజీస్ వస్తాయి, అందులో 10 గ్రామ్స్ ఉంటుంది, 8 గ్రామ్స్ ఉంటుందండి. ఇది ఒక పీసు 10 గ్రామ్స్ వస్తుంది, 8 గ్రామ్స్ వస్తుంది. ఇది మాత్రం ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు పెట్టేది మాత్రం 10 గ్రామ్స్ 10 గ్రామ్స్ ఇలా పెట్టాలండి. పెట్టేసి ఆ కవర్ పెట్టేయాలి. డై కంపల్సరీ వస్తుందండి, మిషన్తో పాటు ఒక డై ఉంటుంది. టైమర్ కూడా చూపిస్తుంది, 5 సెకండ్స్ అయిపోయి వస్తుందండి. క్లాత్ తోటి ఒక్కోసారి ఇలా నాలండి, ఒక్కసారి అనేసి తీస్తే అయిపోతుంది అంతే, ఈజీ అయిపోతుందండి. 5 సెకండ్స్లో ఒక ఎవరైనా చేయొచ్చండి, పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా చేయొచ్చు. ఇప్పుడు చూడండి 5 సెకండ్స్లో అయిపోయింది. ఇట్లా 5 సెకండ్స్లో మనం ఎన్ని చేస్తే అన్ని డే మొత్తంలో మనం ఎన్నైనా చేసుకోవచ్చు, అది మన ఇష్టం. ఈ మిషన్కి అయితే బైబ్యాక్ లేదండి. ఈ మిషన్ తోటి మనం ఒక 10 రకాల ఐటమ్స్ 10 రకాల ఐటమ్స్ తయారు చేసుకోవచ్చు అండి. మసాలా ఐటమ్స్, లవంగాలు, యాలకులు, సాజీరా, తాలింపు గింజలు, జీడిపప్పు, ఏవైనా ఐటమ్స్ తయారు చేసుకోవచ్చు అండి. ఏవైనా డై చేంజ్ చేసుకోవాలండి. ఈ డై ఉంటుంది కదా, ఇలా డై మార్చుకోవాలండి. అవైలబుల్ ఉన్నాయండి, అన్నీ ఉన్నాయండి. మసాలాకి టీషర్ట్స్ చేసుకోవచ్చు, స్లిప్పర్స్ చేసుకోవచ్చు. ప్రొడక్ట్గా ఇలా వస్తుందండి కంప్లీట్గా. దీనికి మాత్రం బైబ్యాక్ లేదండి, బైబ్యాక్ లేదు. ఒకవేళ అమౌంట్ ఉంది, ఒక 5,000-10,000 ఉంది అంటే మేము మెటీరియల్ ఇస్తాము, మీరు మార్కెటింగ్ చేసుకోండి. ఇస్తా. ఇప్పుడు మనకి ఇది 40 రూపీస్ 45 పడుతుందండి. ఇది 70-80 దానిక మనం అమ్ముకోవచ్చు అండి. ఇస్తాము మనము 80 దానిక అమ్ముకోవచ్చు అండి. మిషన్ 45,000 అండి, 1 టైమ్ ఇన్వెస్ట్ మిషన్ చేసుకుంటే సరిపోతుంది. దీంట్లో ఏ ప్రాబ్లం ఏమి ఉండదు. దీనికి మేము కప్స్ కప్స్ దొరుకుతాయి మన దగ్గర, ఈ షీట్స్ దొరుకుతుంది, రా మెటీరియల్ దొరుకుతుంది. ఇవి తీసుకొని మనం తయారు చేసుకోవాలండి, ఈజీ ప్రాసెస్. ఇందులో పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. ఆఫీస్లో మేము ఇద్దరం ఉంటామండి, ఏ డౌట్ వచ్చినా మీరు ఏదైనా మీరు మమ్మల్ని కనుక్కోవచ్చు, చెప్తామండి. ఆర్డర్ ప్రాసెస్ అంటే ఒకసారి అయితే ఫస్ట్ రావాలండి, విజిట్ చేయాలండి ఆఫీస్కు. ఆఫీస్కి విజిట్ చేస్తే వాళ్ళ డౌట్స్ ఏమున్నాయి అన్నీ క్లియర్గా చూసుకోవచ్చు. ఒకసారి మనం ట్రైనింగ్ కూడా ఇస్తాము మిషన్కి, అన్నీ చూసుకున్నాక వాళ్ళకు మన మీద నమ్మకం అనిపిస్తే వాళ్ళు మిషన్ తీసుకుంటారండి. ఇది మెటీరియల్ కూడా చెప్పాము కదా, మిషన్ రేట్స్ కూడా చెప్పాము కదండి. ఒకవేళ కొంతమందికి ఫైనాన్స్ ప్రాబ్లంగా ఉండి కొంచెం అమౌంట్ తక్కువ ఉంది అని అన్నారనుకోండి, ఈఎంఐ సౌలత్ కూడా ఉందండి, ఉందండి. మా కంపెనీ ద్వారానేనండి. ఇంట్రెస్ట్ ఏముండదండి, ఇంట్రెస్ట్ ఏముండదు, నో ఇంట్రెస్ట్. ఈఎంఐ అంటే 55,000 ఫస్ట్ కట్టాలండి మాన్యువల్. దానికి మిగిలిన అమౌంట్ ఏముంటుంది అంటే మన మంత్లీ వాళ్ళు మెటీరియల్ తెస్తూ ఉంటారు కదా, తెచ్చినప్పుడు అందులో నుంచి అమౌంట్ కట్ చేస్తూ ఉంటారు వాళ్ళు. 3 మంత్సా 5 మంత్సా వాళ్ళ ఒపీనియన్ బట్టి. కానీ దానికి ఇంట్రెస్ట్ అయితే ఏం తీసుకోమండి, ఫుల్లీ ఆటోమేటిక్ అయితే 120 ఇవ్వాలండి, 120 కట్టాల్సి వస్తుంది. కట్ చేసుకుంటాం,
మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది కూడా కాకుండా కట్ చేసుకుంటాం. ఇప్పుడు మనం స్టార్టింగ్ అగ్రిమెంట్ అన్నాం కదండి, అదిగో ఇలా ఉంటుందండి. 3 ఇయర్స్ అగ్రిమెంట్ అండి. ఇందులో అన్నీ రాసి ఉంటాయండి, మిషన్కి ఎంత రేటు, బైబ్యాక్ ఎంత తీసుకుంటాము, మీకెంత వస్తుంది, ఎన్ని కేజీలు ఇస్తాము, మీరు ఎంత మటుకు ఇవ్వాలి, ఏంది అన్నీ మేము ఇందులో రాసే ఉంటాయండి. పక్కా లాయర్ తోటి అగ్రిమెంట్ అయ్యే వస్తుందండి. ఇందులో ఫ్రాడ్ అంటూ ఏది లేదు. కొంతమంది అంటున్నారు మీరు బైబ్యాక్ ఇస్తా అంటున్నారు తీసుకోవట్లేరు కొంతమంది అని అంటున్నారు, మా దగ్గర అలాంటి ఏ ప్రాబ్లం ఉండదండి. ఇప్పుడు మటుకు తీసుకున్న వాళ్ళు కూడా కరెక్ట్గానే తీసుకున్నారు, కరెక్ట్గానే మేము కూడా ఇచ్చామండి. వాళ్ళు ఫోన్ ద్వారా కూడా ఐటెం పంపించన్నా కూడా పంపించామండి, ఎక్కడైనా డెలివరీ చేస్తామండి, ఎక్కడైనా కొరియర్ చేస్తాం. ఫస్ట్ టైం మాత్రం ఆఫీస్కి వచ్చి అయితే విజిట్ చేయాలండి, ఎందుకంటే ఏంటిది ఏందని ప్రతిదీ చూసుకోవాలి కాబట్టి వాళ్ళు. ఇప్పుడు నెక్స్ట్ మన దగ్గర ఇంకా కర్పూరము, ధూప్ స్టిక్స్ అవి కూడా వస్తున్నాయండి, ప్లాన్ చేయబోతున్నాం అండి. మా బ్రాంచ్ వరంగల్లో కూడా నెక్స్ట్ స్టార్ట్ అయిపోతుందండి, ఒక 1 మంత్ అలా. మేము ఇంతకుముందు చెప్పాము కదండి మీరు మిషన్తో పాటు ఏమి ఇస్తామనేది. ఇక మళ్ళీ చూపిస్తున్నా చూడండి, వెయింగ్ మిషన్, కవర్స్, వాటర్ స్ప్రే, సీలింగ్ మిషన్, సీలింగ్ మిషన్ కూడా ఇస్తాం. ఇలా ప్యాక్ చేసి మాకు తీసుకురావాలండి, హాఫ్ హాఫ్ కేజీ ప్యాక్ చేసి తీసుకురావాలి, ఒక్కొక్కటి 10 గ్రామ్స్. మీకు మిషన్స్ హోల్సేల్ కావాలన్నా ఇస్తామండి, కాటన్ హోల్సేల్గా కావాలన్నా ఇస్తాం. మీ హోల్సేల్గా మీరు చేసుకుంటా బిజినెస్ చేసుకుంటా అంటే కూడా మేము హెల్ప్ చేస్తామండి, ఏ ప్రాబ్లం ఉండదండి. మేము అన్నీ మీకు కరెక్ట్గా చెప్పామండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా ఆఫీస్కు రండి. మాకు నెంబర్స్ అన్నీ స్క్రోల్ అవుతూ ఉంటాయి, ఆఫీస్ నెంబర్స్ అన్నీ, ఆ నెంబర్కి ఫోన్ చేయండి, ఆఫీస్కి రండి, ఏ డౌట్లు ఉన్నా క్లియర్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ. సో గైస్, ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, అండ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హలో మిస్ నిఖిత. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.